దాచేపల్లి పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది అన్నారు. విద్యార్థులను చైతన్యపరచిన విధంగానే సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పడం జరిగింది అని, విద్యావంతులైనటువంటి మీరు ఆలోచించి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనుకుంటే మీ బిడ్డ మహేష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు. అదేవిధంగా ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునక పున్నారావు, ఎంపీపీ కందుల జాన్, ప్రైవేట్ ఉపాధ్యాయుల యూనియన్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. ఈరోజున ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పారు అభివృద్ధి ముఖ్యం సార్, కులం ముఖ్యం కాదు అని. వింటుంటే ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంత పని చేసినా కొంచెం బాధ కలుగుతుంటుంది. నాలాంటి వ్యక్తి ఒకరిద్దరు తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మహేష్ రెడ్డి రెడ్డి కదా, కాపు కాదు కదా, కమ్మ కాదు కదా, ఆర్యవైశ్యుడు కాదు కదా. నేను అడుగుతున్నామ్మా, మనమేమైనా అప్లికేషన్ పెట్టుకొని పుట్టామో ఒక కులంలో ఒక మతంలో దేవుడి దగ్గర, కనీసం ఆ ఇంట్లో కొడతామన్నా మనకు తెలుసా? ఫలానా ఇంట్లో కొట్టమని మనం ఏమైనా దేవుడికి పెట్టామా? పోనీ మీరు ఇక్కడ కొడతారు, నేను అక్కడ కొడతాను, నేను రాజకీయాల్లో వస్తాను, మీరు టీచర్లు అవ్వాలని పేనేమని అప్లికేషన్ పెట్టామో కూడా పెట్టాం. ఎందుకు వేయాలి? అభివృద్ధికి వేయాలా, మార్పు కొరకు వేయాలా, లేదు కులం కొరకేయాలా, మతం కొరకేయాలా, డబ్బు ప్రభావితమైతే వేయాలా మీ ద్వారా? ఎందుకంటే మేము కలిసినప్పుడు జనం మాకు చాలా తక్కువ టైం ఉంటుంది ఇంటరాక్షన్. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళ లైట్ అనో కాలనో మరొకటారు. మేము అడగాలన్నా ఒక్కళ్ళే ఉంటారు. ఈరోజున మీరు అధ్యాపకులు అంటే మోస్ట్ ఎలిట్ పీపుల్ ఈ టౌన్లో, అంటే నాలెడ్జ్ పరంగా కొంతమందికి ఎలిట్ అంటే డబ్బు ఉన్నవాళ్ళు పదవుల్లో ఉన్నవాడు అనుకుంటారు. తెలియజేస్తున్నాను, ఓటు ఎందుకు వేయాలంటే మనం ప్రజల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం ఏ విధంగా వచ్చింది, గతం ప్రస్తుతం ఈ రెండు ఏ విధమైన విధంగా మార్పు వచ్చాయనేది బేరీ చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పనులు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు కానీ వాటి వ్యత్యాసం చూడాలి. సరే ప్రజెంట్ ఇచ్చేటటువంటి వసతుల్లో మరి కనీసం ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కల్పించడం జరిగింది. సరే వాళ్ళకు కావాల్సిన అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి వనరులు కానీ సమకూర్చాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసాము, ఈ పట్టణంలో ఏం చేయబోతున్నాము మీకు వివరిస్తాం. కానీ అఫ్కోర్స్ టైం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే నాకు మళ్ళీ 3:00 అలా కలెక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ ఉంది, మళ్ళీ సాయంత్రం వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి నసరాబేటకు. సో క్లుప్తంగా నేను టీచర్స్ తరఫున ఇటు లేడీస్ కావచ్చు వచ్చి జెంట్స్ కా అడిగేది ఏంటంటే, ఈ రోజున మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుంది. నా ఇదే మన ఇన్ఫార్మల్ మీటింగ్, ఇదే పెద్ద మనం ప్రామాణికంగా తీసుకునేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే కులతత్వం మతతత్వం ఎందుకు వేయాలి? అభివృద్ధికి వేయాలా, మార్పు కొరకేయాలా, లేదు కులం కొరకేయాలా, మతం కొరకేయాలా, డబ్బు ప్రభావితమైతే వేయాలా మీ ద్వారా? ఎందుకంటే మేము కలిసినప్పుడు జనం మాకు చాలా తక్కువ టైం ఉంటుంది ఇంటరాక్షన్. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, ఆ లైట్ అనో కాలవనో మరొకటను. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ సమాజానికి ఉపయోగపడతారు, ఎక్కువ ప్రభావితం చేస్తారని నేను భావిస్తుంటారు. కనుక మీ ద్వారా సందేశం,